viewers, welcome to ET Entertainment Unlimited. పెద్దగా పంచు డైలాగులు లేకుండానే కేవలం తన ఎక్స్ప్రెషన్స్తో పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వించగలడు. తాగుబోతు రోల్ నుంచి ఇంత కామెడీ పండించొచ్చా అనేలాగా తన నటనతో ఆకట్టుకున్నాడు. అతడే తాగుబోతు రమేష్. అటు సినిమాలు చేస్తూ ఇటు జబర్దస్త్లో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులకు డబుల్ ఫన్ని అందిస్తున్నాడు. అయితే జబర్దస్త్ విషయంలో ఓ తప్పు చేశాడట రమేష్. అదేంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం. జబర్దస్త్ తాగుబోతు రమేష్ అబ్బా తమ్ముడు సినీ బుల్లితెర ప్రేక్షకుల్లో ఒక స్పెషల్ ఐడెంటిటీని సంపాదించిన డైలాగ్ ఇది. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్తో తాగుబోతుగా వేసిన స్టాంప్ అలాంటిది. మరి మందుబాబు పాత్రలో మెప్పిస్తూ తాగుబోతు రమేష్గా పాపులర్ అయిన ఈ కమెడియన్ ఈ మధ్య మళ్ళీ జబర్దస్త్లో వరుస స్కిట్లు చేస్తూ అదరగొడుతున్నాడు. మరోవైపు మూవీస్లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్లోకి ఎంట్రీ, మూవీ జర్నీ విషయాలను పంచుకున్నాడు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఆ షో గురించి నాకు తెలుసు. అప్పుడు వేణు, ధనరాజ్, చంటితో పాటు నన్ను అడిగేవారు. కానీ అప్పుడే అలా మొదలైంది రిలీజ్. వరుస ఆఫర్లు రావడం వల్ల నాకు కుదరలేదు. చాలా బిజీగా ఉన్నాను. 2 ఇయర్స్కి ఒకసారి బ్యాచ్లు చేంజ్ అయి ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పిలిచారు. కానీ నాకు కుదరలేదు. నిజం చెప్పాలంటే ఫస్ట్ నాకు ఇష్టం లేదు. అంటే టీవీకి వెళ్ళకూడదని కాదు. అంతకుముందు మా టీవీలో బ్యాండ్ మేళం అనే షో చేశాను. ఒక్కరోజు డేట్ ఇస్తే 3000 ఇచ్చేవారు. నాకు రెమ్యునరేషన్ విని ఆశ్చర్యపోయాను. అలా సినిమాలు రాకముందు టీవీ షో చేశా. చంద్రా ప్లేస్లో నేను జబర్దస్త్లోకి వచ్చాను. అతను వెళ్ళిపోయాడు. అంటే అతని స్థానంలో సెలబ్రిటీలను పిలిచి స్కిట్ చేయించేవారు. కానీ అది టెలికాస్ట్ కాలేదు. డైరెక్టర్ని అడిగితే టీఆర్పీ ఆధారంగా షోను టెలికాస్ట్ చేస్తామన్నారు. అయితే అప్పటికే తాగుబోతు రమేష్ అని ముద్రపడింది. ఎప్పుడూ ఒకటే పాత్ర చేయటం ఎందుకులే అనిపించింది. అందుకే జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ షో ప్రసారమయ్యాక మంచి నేమ్ వచ్చింది. చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఇక టీవీ ఆడియన్స్కు దగ్గర అవ్వచ్చనే ఉద్దేశంతో స్కిట్లు కంటిన్యూ చేశానని రమేష్ అన్నాడు. జబర్దస్త్కు తాను మొదట్లో నోట్ చెప్పినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నానని, ముందే వచ్చి ఉంటే కమర్షియల్గా ఇంకా సక్సెస్ అయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇలా స్కిట్లు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఏ విషయమైనా టైం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. తాగుబోతుగా నాకు టైం వచ్చింది, బిజీగా ఉన్నా. కొన్ని సందర్భాల్లో గ్యాప్ వచ్చింది. ఆ బ్రేక్లో టీవీకి వచ్చాను. డిఫరెంట్ రోల్ చేశా. ఓసారి యాంకర్ సుమా రోల్ కూడా చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జూనియర్స్తో కలిసి చేస్తున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని, ఇక్కడే ఎక్కువ కష్టం. సినిమా అంటే 2-3 నెలల ముందే కథ చర్చ జరుగుతుంది. లొకేషన్కు రాగానే పేపర్ ఇస్తారు. అందులోని డైలాగులు చదువుకుని యాక్ట్ చేయాలి. ఈ టీవీ షోల్లో అలా కాదు. మనమే స్క్రిప్టులు, పంచులు తయారు చేసుకుని చేయాలి. మూవీస్తో కంపేర్ చేస్తే ఎక్కువ రిస్క్. మళ్ళీ నేమ్ కూడా ఉంటుంది. గతంలో థియేటర్కి వెళ్ళి నవ్వుకునే రోజుల్లో టీవీ ద్వారా కూడా కామెడీ షోస్ చేసి నవ్వుకోవచ్చని జబర్దస్త్ ప్రూవ్ చేసింది. ఈ షోను ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నానని రమేష్ చెప్పుకొచ్చాడు. తాగుబోతు రమేష్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలపై మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి.